హాయ్ హలో నమస్తే ఆదాబ్. మీరు వింటున్నారు ప్రవాసాంధుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ ని. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ నో అద్భుతంగా ఉన్నారండి, ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హ్యాపీగా రకరకాల వంటలు చేసుకుంటూ ఇంట్లో పొద్దున సాయంత్రం తినడం అలవాటైపోయి రకరకాల మూవీస్ చూస్తూ మనకు అట్లా అలవాటైపోయింది. ఐ డోంట్ నో, ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ ఎత్తేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ అందరూ బయటకు వెళ్ళడం మర్చిపోయారు, ఎస్పెషల్లీ యుఎస్ఏలో ఉన్న వాళ్ళు, న్యూ జెర్సీలో ఉన్న వాళ్ళ పరిస్థితి నేను చెప్తున్నాను. ఐ నో ఇండియాలో కూడా అలాగే జాగ్రత్తగా మీరు కూడా ఫాలో అయితే చాలా చాలా బెటర్ అండి. ఆశీర్వాద్ ఆటల కోసం అనవసరంగా రోడ్ల పైన ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది స్పెషల్ రిక్వెస్ట్. అండ్ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక అద్భుతమైన సింగర్ ని మీ ముందుకి తీసుకొచ్చాను. తన గురించి చెప్పాలంటే, తను బుజ్జి బుజ్జిగా ఉన్నప్పటి నుంచే ఎన్నో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి అందరి జడ్జిల్ని అండ్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేసేసింది. తన వాయిస్ విన్నారంటే గలగలగలగల పాడుతూ సూపర్ మెలోడియస్ గా ఉంటుంది. ఎన్నో ప్లేబ్యాక్ సాంగ్స్ కూడా పాడి మనందరికి దగ్గరైన సాహితి చాగంటి. హాయ్ సాహితి. హాయ్ దీప్తి, హౌ ఆర్ యూ? Good, good. How are you? I'm great. ఎలా ఉన్నావు? లాక్డౌన్ ఇదంతా ఎలా నడుస్తుంది? ఏం చెప్పాలి, నడుస్తుంది. యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు లాక్డౌన్ కి బిఫోర్ ఒక 10 డేస్ కంటిన్యూస్ గా వర్క్స్ షూట్స్ అయ్యాయి అన్నమాట. సో అసలు అరే చాలా బిజీగా నడుస్తుంది అనుకుంటుంటే తక్కువ నాకు బ్రేక్ పడింది. అండ్ ఫస్ట్ 10 డేస్ అయితే అసలు నాకు చాలా బోర్ కొట్టేసింది. రైట్ నౌ నాకు కొంచెం యునో ఐఎమ్ బ్యాక్, కొంచెం ఐఎమ్ ఎంజాయింగ్ ద లాక్డౌన్. మాకు యాక్చువల్గా ఆ స్టేజ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఎలా ఉందంటే ఇంట్లోనే బాగుందని మొత్తం తిని ఇంకా అదే రొటీన్ లైఫ్ అయిపోయినట్టుంది. యాక్చువల్లీ ట్రూ, వన్స్ మళ్ళీ మనం నార్మల్ లైఫ్ కి యూనో వన్స్ యూఆర్ టోటలీ బ్యాక్ నో, మనం ఇది మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఒక అంటే వీక్ ఒక రోజైనా ఒక లాంగ్ డ్రైవ్ లేకుంటే నాకు అసలు మెయిన్ నాకు కారు డ్రైవింగ్ లేకపోతే పిచ్చెక్కేది. ఒక్క రోజైనా అట్లా అట్లా బయటకు వెళ్ళకపోతే ఓ ఇప్పుడైతే అసలు కార్ డ్రైవింగ్ మర్చిపోయా ఆల్మోస్ట్ నేను. ఉంటాం కాబట్టి ఏదన్నా అలవాటు అయితే నాచురల్ అది. యా యా యా. సో మన షోని ఒక నీ బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఎనీ సాంగ్ నీ ఫేవరెట్? షూర్, తప్పకుండా డన్. శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారి జలతారు పరద కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికి సలై నీటి మెరుపాయ్ చిత్తం చిరు దీపం రెప రెప రూపం తొళ్ళి పడసాగి పసి చినుకే ఇగురు సుమ మోగిరేగి దావాగ్ని పొడితే మోగే నా గుండెలో నీలి మంట కన్నానోలే కలై కలో ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికిన వినా కంటి వాసలివే అందాల వయసేదో తెలి తామరై మీరబూసే వల పేదో నాలో నీ ప్రేము నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో బల పందుకే కలిపేనులే ఉడి చేరే వయసెన్నడు. సూపర్ సూపర్ సూపర్. అసలు ఎంత హాయిగా ఉందో చెవుల్లో, ఇలా తేనె పోసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, థ్యాంక్స్ అ లాట్. సో అసలు చిన్నప్పటి నుంచి అంటే నీ కాంపిటీషన్స్ చూస్తున్నాము, ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది నువ్వు పాటలు పాడడం? నేను ప్రాక్టికల్ గా ప్రాపర్ గా నేను స్టార్ట్ చేసిందంటే నా ఎల్కేజీ నుంచే నేను పాడేదాన్ని, అంటే సంగీతం నేర్చుకుని కాంపిటీషన్స్ లో పాడుతూ ఉండేదాన్ని ఎల్కేజీ నుంచి. బట్ ప్రాపర్ గా నేను ఒక టీవీ షోలో నా ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ అంటే పాడాలని ఉంది. 2007 లో మా టీవీలో పాడాలని హిందీలో పాడాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సాంగ్ అన్నమాట, అంటే ప్రాపర్ గా ఒక షోలో పాడడం అనేది దట్స్ ద ఫస్ట్ టైం. యా యా, అసలు చాలా క్యూట్ క్యూట్ గా పాడేదాను ఆల్మోస్ట్ లైక్. యా, సో ఇవన్నీ మెమరీస్, మంచి మంచి మెమరీస్ పాడాలని ఉంది. సరేగమప్ప, లిటిల్ ఛాంప్స్,
నేను చాలా రియాలిటీ షోస్ పాడాను, యాక్చువల్లీ చాలానే పాడాను, కొంచెం కూడా కాదు. సో ఇవన్నీ చిన్నప్పుడు ఏంటంటే ఒక షో అయిపోయిన తర్వాత ఇంకో షో అయిపోయిన తర్వాత ఇంకో షో లాగా ఉండేది అది. అదొక సరదా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా పెరిగిపోయావు అంటే. అంటే జనరల్ గా ఏంటంటే ఈవెన్ దో నా గ్రోత్ నార్మల్ అయినా సరే నన్ను చిన్నప్పటి నుంచి చూడడం వల్ల ఆ అరే ఇంత పెద్దది అయిపోయిందా అని ఫీల్ అవుతాను జనరల్ గా. ఆఫ్ కోర్స్ ఎందుకంటే మేము ఒప్పుకోం కదా, మేము వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, నాకు ఎంతో అలా అంటారా, అందులో కొంచెం సంతృప్తి అంటే. కరెక్టే, నాకు కొంతమంది మెసేజెస్ చేస్తూ ఉంటారు మీరు ఇంకా చిన్నపిల్లే అండి అనే టైప్ లో. నేను ఇంకా చిన్నపిల్ల కాదండి, మీరు చిన్నపిల్లప్పుడు నన్ను చూసారు అంతే. బట్ అలా చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ అనేది మనకు తెలియకుండానే యూనో అమ్మాయి అమ్మాయి అక్కడ పాడింది కదా అనిపిస్తూ ఉంటుంది. వెరీ మచ్ ట్రూ. ఇందాక అంటే కాంపిటీషన్స్ లో చిన్నప్పుడు నువ్వు బాగా పాడే సాంగ్ ఏంటి? బాగా నీకు ఇష్టం అంటే చిన్నప్పుడు మనకి బాగా కొన్ని సాంగ్స్ నేర్పిస్తారు కదా పేరెంట్స్, ఈ సాంగ్ బాగా పాడతాయి పాడని. సో అలాంటి సాంగ్ అంటే నేను ఒక పాత పాట ఉండేది దొంగరాముడు సినిమాలో, అనురాగం వీరసేన అని. సో నేను ఎప్పుడు కాంపిటీషన్ లో పాడినా ఎక్కడ పాడినా సరే 100% ఈ పాట పాడేదాన్ని. అండ్ ఇంకొక ఏంటంటే సెంటిమెంట్ ఉండేది, ఈ పాట పాడితే సెలెక్ట్ అయిపోతాను నేను అనే టైప్ లో. సో యా, ఈ పాట ఎక్కువ పాడేదాన్ని ఎక్కడైనా సరే. అనురాగము విరిసేన ఓరే రాజా అనుతాపము తీరేన వీను వీధి నేలే రాజువే నిరుపేద చెలికై మనసౌన అనురాగము విరిసేన నిలిచేవోయిలో మాటున పిలిచేవో కనుల గీటున పులకించునాదు నందము ఈనాటి ప్రేమ బంధము ఒరే రాజా అనురాగము తీసేనా. వా 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 వా, అసలు నేను మాట్లాడేది కూడా ఇంకా నాకేం రాదేమో నా ఒట్లోంచి మాట్లాడు, బాగా పాడుతున్నావు అంటే. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యు. అండ్ అంటే ఆ ఏజ్ లో అంటే చిన్నప్పుడు ఇలాంటి సంగతులన్నీ పలకడం కూడా చాలా టఫ్, బట్ మీరు చాలా చాలా అద్భుతంగా పాడుతుండే ఐ మీన్ ఆ కాంపిటీషన్స్ లో కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దీప్తి. ఒక మొబైల్ కాల్ యాడ్ అయింది మనకి. హలో, ఓకే సూపర్. హలో దీప్తి గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి, మీ గుడ్ గుడ్, మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు అనురాధ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓ నైస్ 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 అండి. మన మన గెస్ట్ సాహితీ చాగంటి లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. హలో హలో అనురాధ గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? అంతా బాగుందా? అందరు బాగున్నారు మేడం, అంతా బాగుంది ఇక్కడ ప్రెసెంట్ గా. సూపర్బ్ సూపర్బ్ మేడం, మీరు ఇంతకు సాంగ్ ఆడారు, చాలా బాగా ఆడారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. నేను వింటూ అలానే సైలెంట్ అయిపోయినాను, అంత బాగున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఎస్పెషల్లీ మా ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎందుకంటే మంచి గెస్ట్ గా మంచి మంచి సింగర్స్ నడుకొస్తున్నారు, మాకు పరిచయం చేస్తున్నారు, మాట్లాడడం కూడా మాకు అదృష్టం అనుకోండి. ఎందుకంటే మాకు ఇక అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ ధన్యవాదాలు మేడం, మీకు కూడా ధన్యవాదాలు మా ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ కి వచ్చినందుకు.
అలాగే మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ వాళ్ళు కూడా మాకు మీతో మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ మీలాంటి మ్యూజిక్ లవర్స్ కోసమే మేము ఇలా తెస్తున్నాము. సో హ్యాపీ హ్యాపీగా వింటూ తరించండి. ఓకే ఓకే మేడం ఓకే. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా అనురాధ గారు? మేడం ఇంతకుముందు ఒక సాంగ్ వాడారు కదా, అంటే మేడం ఇంకొక సాంగ్ వాడతారని చూస్తున్నాం. పాడతారు ఈ షో అంతా, పాడుతూనే ఉంటారు సాంగ్. ఏ సాంగ్ కావాలో చెప్పండి. మేడం మీరు అదేమంటారు ఒక మూవీలో ఐడియా రావట్లేదు ప్రజెంట్ గా, ఒక మూవీలో సాంగ్ వాడింది మేడం మీరు, నాకు ఐడియా రావట్లేదు. అనురాధ గారు ఏమన్నా అడుగుతున్నారు ఒక మూవీలో ఒక సాంగ్. గుర్తొచ్చిందా అనురాధ గారు? లేకపోతే మీరు వింటూ ఉండండి, ఆవిడ షో అంతా మంచి మంచి సాంగ్స్ పాడుతూనే ఉంటారు, అన్ని రకాల జోనర్స్ పాడుతూనే ఉంటారు. యా ఓకే అండి, అంటే మనకి టైం చాలా తక్కువగా ఉంది కదా, మీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ని హ్యాపీగా ఇలాగే వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు ఫర్ కాలింగ్. అండ్ సాహితి, అసలు మెలోడీస్ అంటే అసలు గమకాలు అయితే అసలు అద్భుతంగా పలుకుతాయి నీ వాయిస్ లో. గమక రాక్షసి అని కూడా అంటారు కదా. థ్యాంక్ యూ. ఏదో అలా హేమచంద్రన్ ఎవరు 2-3 times అట్లా మెన్షన్ చేయక నేను చూసాను కూడా, ఐ మీన్ విన్నాను. ఏదో అంటాడు గమకిష్టు, ఏమిటో 100 పేర్లు ఉన్నాయి గమకేశ్వరి. ఇప్పుడు నాకు పర్సనల్ గా వింటుంటే అసలు చెవులు అంటే ఆ గమకాలు నిజంగా చాలా అద్భుతంగా పలుకుతున్నాయి. అండ్ ఇంకొక మొబైల్ కాల్ కూడా మనకు యాడ్ అయిందంట. హలో 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 నమస్కారం అండి, నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా, పెద్దావిడ నుంచి మాట్లాడతారు. ఇద్దరు బంగారు తల్లికి శుభ సాయంత్రం. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను తూర్పు గోదావరి జిల్లా అండి, మాది పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను బంగారు తల్లి. ఓకే ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. మన గెస్ట్ సాహితి గారు తూర్పు గోదావరి జిల్లానే అండి. తెలుసమ్మా సాహితి గారు, తెలుసండి. అవునా, తెలుసండి. మీరు ఇప్పుడు పాడారు కదా ఇది దొంగరాముడు సినిమాలో సుశీలమ్మ గారు పాడిన పాట, గీతు రచన సముద్రాల సంగీత పెండియాల అనురాగం వీరిసేనా. అవునవును, ఆ పాట పాడటం, ఆ పాట పాడటం ఒక సెంటిమెంట్ కూడా ఫీల్ అయ్యానండి. ప్రతి కాంపిటీషన్ కూడా విన్ అవడం కూడా జరిగింది అన్నారు. చాలా సంతోషం బంగారు తల్లి సాహితి గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు సినిమాల్లో ఏ సినిమా అంటే కొత్త సినిమా నాకు పెద్దగా ఐడియా లేదు, పాతవే నాకు బాగా తెలుసు. కొత్త సినిమాలో ఏ పాట పాడారో చెప్తే ఒకసారి మీ ద్వారా ఆ పాట విందామని ఆశపడుతున్నాను నేను. తప్పకుండా తప్పకుండా. కాటమరాయుడు, హైపర్ అంటే ఇలాంటి చాలా చాలా సినిమాలు పాడాను. మీకు మధ్యలో ఏదన్నా అలాంటిది ఒకటి పాడి వినిపిస్తూ ఉంటాను తప్పకుండా నా సినిమాల్లో కూడా. ఓకే అండి, నేను ఒక సుశీలమ్మ గారు పాడిన పాట మీ స్వరంలో విందాం అనుకుంటున్నాను, ఒక పాట అడుగుతాను. చెప్పండి తప్పకుండా చెప్పండి చెప్పండి. కాట మనవడు ఈ సినిమాలో ఈ సుశీల పాడిన పాట, గీత రచన శ్రీనారాయణ రెడ్డి, సంగీత రమేష్ నాయుడు. ఈనాడే బాబు మీ పుట్టిన రోజు, ఆ పాట ఇప్పుడు మా సాహిత్య పండితులు పాడగా విందామని ఆశపడుతున్నాను. అంటే నాకు ఆ పాట ప్రాపర్ గా రాదు. మీకు ఇంకేమన్నా ఇంకొక పాట అడగండి ఏదన్నా. అల్లూరి సీతారామరాజు ఈ సినిమాలో పి సుశీల పాడిన పాట, గీత నారాయణ రెడ్డి, సంగీతం సి ఆర్ నారాయణరావు. తప్పకుండా పాడతాను ఈ పాట. ఓకేనా, ఈ విధంగా షో వర్జిల్లాలని మరసాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను పాడి వింటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు శుభోదయం. మంచి మ్యూజిక్ లవర్స్ కాల్ చేస్తున్నారు. అసలు ఆయన లిరిసిస్ట్ పేరు, మూవీ పేరు, ఎంత అబ్జర్వేషన్, ఎంత గుర్తుంది. ఓ మై గాడ్, నిజమే అంటే
మరి ఆయన కోసం ఆ సాంగ్ ఇప్పుడు పాడతారా? తప్పకుండా తప్పకుండా. వస్తాడు నా రాజు ఈరోజు, రాణి వస్తాడు నెల రాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, తేలి వస్తాడు నారాజు ఈరోజు, రాణి వస్తాడు నెల రాజు ఈరోజు. సూపర్ సూపర్ సూపర్. ఐ థింక్ ఆయన వినుంటారు అండ్ డెఫినెట్ గా ఆయన పొంగిపోయి ఉంటారు, మ్యూజిక్ లవర్ కాబట్టి. ఇంకో కాలర్ యాడ్ అయిందా? హలో. హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హలో అండి, మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దన్ రెడ్డి ఫ్రమ్ న్యూజెర్సీ. హలో అండి, మన గెస్ట్ సాహితీ చాగంటి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. సాహితీ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో అండి. హలో, హాయ్ అండి. మాది ఆంధ్రా నుండి, మాది కూడా ఈస్ట్ గోదావరి. గుప్తగా చెప్తుంటే మీరు చెప్తుంటే నేను సరదా నేను కాల్ చేశాను. మాది గొల్లమాడ. అవునా? ఓకే ఓకే. మీదండి? మాది కాకినాడ, అంటే కాకినాడ రాజమండ్రి సైడ్ కొంచెం. బాగుంది. మీది తినాలి, మాది తినాలి. సో ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందండి? సాంగ్ రిక్వెస్ట్ అంటే మీరు అదే కొత్తగా వచ్చిన మూవీస్ లో ఏం పాడారని సాంగ్ అందులో ఏదైనా మీకు నచ్చిన పాట ఏదైనా పాడిన పర్లేదు. తప్పకుండా అండి, తప్పకుండా. నేను రీసెంట్ గా వచ్చిన పాటల్లో అయితే కాంచన 3 ఒక పాట పాడాను, తర్వాత మొన్న రీసెంట్ గా 90 ml ఎంత మంచి వాడవురా అనే సినిమాలో పాట బాగా హిట్ అయింది, సో ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. ఏదో బాగా అనిపిస్తుంది పాడిన పర్లేదు. ఆవిడ ఏది పాడినా అద్భుతంగా పాడుతారు. ఈ పాట పాడతారండి, ఇది గోపి సుందర్ గారికి ఎంత మంచి వాడవురా సినిమాలో పాడాను రీసెంట్ గా, కళ్యాణ్ రావు మూవీది. హే జాతరో జాతరో, నేనొస్తే జాతరో, పరువాల మోత మొగ నీరో, పూతరో పూతరో బంగారు పూతరో, నామిని మెరుపు చూసుకోరో, ఊరోళ్ళ గుర్రోళ్ళ ఉరక చెప్పునమో, అసలైన పండగేదో, నిప్పులోన తేలాకే నిగ్గు తేలునమో, సిసలైన పుత్తడేదో, చెరుకు ముక్కే రాపక నా చెక్కిలి ఎంచక కొరికిపోరు, పాతిక కరాల బిట్టు నా నడుము పూసుట్టు తిప్పుకోరు, హే ఓ సరిట నన్ను టచ్మి, మొల్లొచ్చిందంటావు జ్యోతి లక్ష్మి, కావాలంటే నన్ను కిచ్చమి, నీతోటి సెట్ అవ్వదే డోంట్ టచ్ మీ, హే జాతరో జాతరో, నేనొస్తే జాతరో, పర్వాల మోత మొగ నీరో, పూతరో పూతరో బంగారు పూతరో, నా మీని మెరుపు చూసుకోరో. సూపర్ సూపర్, వావ్, ఎక్సలెంట్ అండి. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హలో, ఇంకొక కాల్ కూడా యాడ్ అయినట్టు నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తోంది. హలో. హాయ్ అండి దీప్తి గారు, నా పేరు పద్మాండి, కాల్ చేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. పిట్స్బర్గ్ నుంచి అండి? అవునండి. ఓకే ఓకే. మన గెస్ట్ సాహితీ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ నాన్న. సాహితి, ఎలా ఉన్నావు తల్లి? హలో అండి, నమస్తే. బాగున్నారా మీరు? బాగున్నా తల్లి. నిన్ను ఎందుకు అలా పిలుస్తున్నారంటే నువ్వు మా అమ్మాయి లాగా అనుకుంటా, చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం కాబట్టి. అయ్యో, థాంక్యూ సో మచ్. చిన్నప్పటి నుంచి నువ్వు బోల్ బేబీ బోల్ లో అనుకుంటా కదా, నాకు సరిగ్గా పాలో వింటున్నప్పుడు చిన్నగా మేము చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళం అండి, నీ చిన్నప్పుడు జూనియర్ ఎల్ఆర్ఈశ్వరి అనుకునేవాళ్ళు. నాకని మా అమ్మ కానీ నీ పాటలు అంటే చాలా చాలా ఇష్టం నాన్న, మేము ఎక్కువగా చూస్తూ ఉంటేవాళ్ళం.
అన్ని పాలయ్యాన్ని. తర్వాత బోల్ బేబీ బోల్ లో కూడా వచ్చావు కదా నువ్వు మెంటర్ గా వచ్చాను లాస్ట్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ బ్యాక్. అది కూడా చూసాను నాన్న, నేను ఎక్కడ చూసానో నాకు గుర్తులేదు కానీ నువ్వు ఉష మన సింగర్ ఉష గారు కలిసి ఒక పాట పాడారు నాన్న, ఎంత బాగుందో అసలు. ఎక్కడ చూసాను, ఐ థింక్ కోటి గారి షో దీంట్లోనే అనుకుంటా. కోటి గారి, కోటి గారి దాంట్లోనే మేమిద్దరం కలిసి డ్యూట్ పాడాం. యా యా బోల్ బేబీ బోల్. ఎంత బ్యూటిఫుల్ వాయిస్ నాన్న, గమకాలు గాని ఏం కానీ చాలా చాలా ఇష్టం సాహితి. ఇలా నువ్వు ఇలా రావటం, ఇలా మీతో మాట్లాడటం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ దీప్తి గారు. యా తల్లి, నాకు నీకు ఎప్పుడన్నా టైం కొద్దినప్పుడు ఒక కృతి గాని ఏదైనా పాడు. నాకు క్లాసికల్ అంటే చాలా ఇష్టం నాన్న. తప్పకుండా. ఏమన్నా మీకు సాంగ్ రిక్వెస్ట్ ఉందా? నీకు నచ్చిన, నీ మనసుకి నచ్చినది ఏదైనా సరే పాడనా. థ్యాంక్ యూ దీప్తి గారు అవకాశం ఇచ్చిన. సో నేను చెప్పాగా సాహితి అంటే అప్పటి నుంచి చూసే వాళ్ళకి ఒక రకమైన బాండింగ్ డెఫినెట్ గా ఉంటది. ఎగ్జాక్ట్లీ ట్రూ ట్రూ ట్రూ. లైక్ ఎస్పెషల్లీ వాళ్ళ ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉంటే ఇలాగా నాకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము అని చెప్తే, ఇట్స్ అ ప్రెటీ లాంగ్ జర్నీ కదా. సో అలాంటిది ప్రతి మనం చేసిన ప్రతి పని అందరికి తెలుస్తుంది అంటే చాలా ఆనందకరమైన విషయం అనమాట. సో యా వెరీ వెరీ స్వీట్. అండ్ రేడియో షోస్ కూడా ఇవాళ రేపు చాలా రేర్ అయిపోయాయి కదా. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కింద కామెంట్స్ కానీ వీళ్ళందరూ అంటే దే డోంట్ ఫాలో సోషల్ మీడియా మచ్ అనుకుంటాయి. మ్యూజిక్ లవర్ కాల్ చేశారు. సో వాళ్ళందరూ రివ్యూస్ వింటుంటే కూడా డెఫినెట్ గా మీకు చాలా హ్యాపీగా ఉంటది. కరెక్ట్ కరెక్ట్, నిజంగానే నిజంగానే. సో కీర్తన అడిగారు కాబట్టి ఒక మంచి క్లాసికల్ కీర్తన పాడతాను. విడము సేజ వేనను విడనాడకు విడము సేయ వేనను విడనాడకు విడము సేయ వేనను విడనాడకు విడము సేయ పుడమి తనయా, పుడమి తనయా, పుడమి తనయా, పుడమి తనయా చేతే మడు పోలను చూ తలచి తలచి విడము సేయ వేనను విడ నాడవే విడము సేయ వే వా 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 సూపర్బ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెడిటేషన్ లా ఉంది నాకు ఇట్లా కళ్ళు మూసుకొని వింటూ ఉంటే. థ్యాంక్ యూ. రియల్ గా ఎంత పవర్ ఉంటుంది కదా మ్యూజిక్ కి అండ్ అట్లా హాయిగా పాడుతుంటే బాడీ. ఎగ్జాక్ట్లీ, అంటే ఇంతకంటే పెద్ద మెడిసిన్ థెరపీస్ అక్కర్లేదు యాక్చువల్లీ. ఉండదు. యా ఇప్పుడు యాక్చువల్ గా ఈ మనం ఈ ఫేస్ చేస్తున్న ఈ కరోనా కూడా అట్లీస్ట్ మ్యూజిక్ కెన్ హీల్ ద వరల్డ్ అని చెప్పి చాలా మంది సింగర్స్, మీలాంటి సింగర్స్ అందరు చాలా సాంగ్స్ పాడి పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ యా ట్రూ ట్రూ ట్రూ, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ విత్ గుడ్ వర్క్స్ ఇప్పుడు రైట్ నౌ. యా 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 ట్రూ. అండ్ ఎక్కువ ఎవరి సపోర్ట్ నీకు అంటే మ్యూజిక్ లో, అమ్మదా నాన్నదా, అంటే సంవన్ విల్ పుష్ యు రైట్ చిన్నప్పటి నుంచి యూనో ఎంకరేజ్ చేసేవారు. సో ఎవరి సపోర్ట్ ఎక్కువగా? ఎక్కువగా అంటే ఇప్పుడు డెఫినెట్ గా లైక్ ఐ సెడ్, ఇద్దరు మై మామ్ ఆర్ మై డాడ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎవరు ఎలాగ సపోర్ట్ చేయగలరో అలా చేశారు. అంటే ఇప్పుడు అమ్మ నాతో ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రతి షోకి వచ్చి అన్నన్ని గంటలు కూర్చుని యూనో
ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఉంటాయి కదా, నా డ్రెస్సులు అవి ఇవి ఇవి అవి ఇవన్నీ అమ్మ చూసుకునేది. అలాగే నేను పాటలు నేర్చుకోవడం ఏమన్నా తప్పులు చేస్తే అసలు అసలు ప్రాపర్ గా ఆ రైట్ ఫ్రమ్ ఆ ప్యాకేజ్ అంతా కూడా మా అమ్మ చూసుకునేది. ఆ నాన్న వచ్చేసి పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు, బట్ నాన్న సపోర్ట్ అంతా కూడా ఏంటంటే ఫైనాన్షియల్ గా కానీ ఏమన్నా ఇలాంటి ఎక్స్ట్రా ఇవి ఉంటాయి కదా, సో ఆల్ దీస్ యునో వర్ టేకెన్ కేర్ బై నాన్న అనమాట. సో అలాగా అమ్మ వీటిల్లో ఉండేది. కానీ ఎక్కువగా అని చెప్పాల్సి వస్తే ఏంటంటే అమ్మ చిన్నప్పటి నుంచి సింగర్ అవుదాం అనుకునేది అనమాట, మంచి సింగర్. అయితే పల్లెటూరులో పుట్టి పెరిగింది, సో దాని వల్ల ఏంటంటే అంత అక్కడ సీన్ లేక సో ఏం చెయ్యలేక మెల్లిగా యునో అఫ్కోర్స్ షీ గాట్ మ్యారీడ్ అండ్ ఆల్. అండ్ దెన్ నేను పుట్టిన తర్వాత డిఫాల్ట్ గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఏంటంటే చాలా యునో వెంటనే అది యా ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళది వెంటనే అక్నాలెడ్జ్ చేసి నన్ను నెక్స్ట్ సెకండ్ తీసుకెళ్లి మ్యూజిక్ క్లాస్ లో పడేశారు. సో అండ్ సో అలా అనమాట నాలో చూసుకుంటూ ఉండేది. కాబట్టి అఫ్ కోర్స్ నన్ను పాటలు నేర్పించడం, ప్రతి పాట పాడిన తర్వాత నా మొదటి గురువు ఇది వరకు చిన్నప్పుడు అంటే స్పెషల్లీ ఇలా ఒక పాట నేర్చుకోగానే కాంపిటీషన్ లో ముందు పాడే ఎవరు ముందు పాడే కంటే కూడా ముందు అమ్మ దగ్గరే పాడేదాన్ని. అమ్మ తోచినవేమో చెప్పేవి, బోల్డ్ చెప్పేవి, అలాంటివన్నీ కరెక్ట్ చేసుకుని అవన్నీ చూసి అప్పుడు స్టేజ్ మీద పాడడం. సో యా టెక్నికల్ గా అమ్మనే చాలా ఎక్కువ సపోర్ట్, బట్ యా డిఫరెంట్ వేస్ లో ఇద్దరు సపోర్ట్ చేశారు. సూపర్ సూపర్. అండ్ అసలు తను సింగర్ కాలేకపోయినా ఇద్దరు అద్భుతమైన సింగర్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ సిస్టర్ అండ్ యు రైట్? యా బట్ సిస్టర్ నా కజిన్. ఓ ఓకే ఓకే. యా హరిణి ఇస్ మై కజిన్. యా యా యా. అవునా? ఓకే ఓకే. మీకు బ్రదర్స్ సిబ్లింగ్స్ ఉన్నారా? ఎవరైనా? తమ్ముడు ఉన్నాడు. యా ఓకే ఓకే ఓకే. అయ్యో మీరు చూడడానికి కూడా కొంచెం రిలేటెడ్ అంటే ఐ థాట్ లైక్ ఓన్ సిస్టర్స్. కొంచెం దగ్గరగా ఉంటాము, బట్ యా అంటే మా అమ్మ అక్క కూతురు. ఓకే 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 నైస్. యాక్చువల్గా అంటే ఇంతమంది ఇన్ని రిక్వెస్ట్లు అడుగుతున్నారు, నాకు కూడా ఒక రిక్వెస్ట్ ఉంది సాయితి. ఏదైనా మంచి ఇళయరాజా గారి పాట. వావ్, ఎనీ ఇళయరాజా గారి సాంగ్. ఐ లవ్ ఇళయరాజా గారు అనే లోపు ఐ గెట్ ఆల్ ఇది అనమాట ఎగ్జైటెడ్ మీరు నా ఇన్స్టా ఇప్పుడు నౌ దట్ యు ఫాలో మీ ఇన్స్టాలో కూడా నా పోస్ట్లు చూస్తే సగం పాటలన్నీ ఇళయరాజా గారు రాజా గారు రాజా గారు అని ఉంటాయి. బికాజ్ హూ డజంట్ లవ్ హిమ్. యా ట్రూ ట్రూ. వన్ సాంగ్. సో యా అమృత గానం నీ అనురాగం నదులు జతిగా పాడునే నదిని విడిచి అలను నేనే ఎగిసి ముగిసి పోదునే కోయిల రూపమ కళకి రూపమ తీచకి మెరుపులే పన్నీర్ మేఘమ మరుమల్లే పూవంటి మనసు తొలిసారి వెరిసే నాదం నీ జీవనే నీరంగాలాపనే ఎన్ రాగ గీతం పాడుతుంటే పలుకి పాలురగా పూవే వికసించరా నాదం నీ జీవనే. వా 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 సూపర్ సూపర్ సూపర్. అసలు ఎంత హాయిగా ఉందో నాకు అసలు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. అండ్ చిన్నప్పటి నుంచి ఏంటి బాగా అల్లరి పిల్ల అని అర్థమైపోతూ ఉంటది, అలాగే చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తా. నీ టిక్ టాక్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ అల్లరి అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంటది యు ఆర్ సో నాటి కిడ్ అని. బాగా అల్లరి చేసిన మూమెంట్ ఏదైనా గుర్తుందా చిన్నప్పటి నుంచి? బాగా అల్లరి చేసిన మూమెంట్ బోర్డులో ఒక్కటి కాదు రెండు కాదు. చిన్నప్పుడు నేను ఒక షోలో మెంటర్ గా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇది సారేగమప లిటిల్ ఛాంప్స్, లిటిల్ ఛాంప్స్ ఇంకోటో. దానికి డైరెక్టర్ వచ్చేసి ఓంకార్ గారు. ఓకే ఓకే. సో ఓంకార్ గారు ఇదిలో అనమాట. ఓంకార్ గారు అంటే ఓంకార్ అన్నయ్య అంటారు ఆయన? ఓంకార్ అన్నయ్య, యాక్చువల్లీ ఓంకార్ అన్నయ్య. ఓకే. అప్పట్లో ఏంటంటే ఐ వాజ్ అరౌండ్ 10 ఇయర్స్ ఏమో, 10 or 11 ఉంటాయి. తీసుకెళ్లి నన్ను జడ్జి సీట్ లో కూర్చోబెట్టారు చాలా కామెడీగా.
సో అదే అది చాలా ఏంటో చాలా చాలా అయ్యాయి. ఐ వాజ్ సపోజ్ టు బి ద యాంకర్ ఆఫ్ దట్ షో. దే వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ కిడ్ యాంకర్స్ అన్నమాట. ఓకే, బట్ అదంతా కాన్సెప్ట్ మారిపోయి దే మేడ్ మీ అ మెంటర్ అన్నమాట ఆ షోకి. సో అయితే ఏంటంటే నేనే ఎంత చిన్న పిల్లనంటే దట్ నేనేంటి ఇంకొకళ్ళని కూర్చొని చెప్పేది, నేను ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టడం. ఒక రోజు ఏమైందంటే షూట్ జరుగుతూ ఉండింది, నాకు తెలియదు, నన్ను లంచ్కి తీసుకెళ్లారనమాట బయటకి క్రూ వాళ్ళు అయిపోయింది, అదే బ్రేక్ వచ్చిందని. సో లంచ్ అయిపోయిన తర్వాత ఈలోపు వాళ్ళకి టైం లేదు, వర్షం పడుతుంది, సో దే హ్యాడ్ టు షట్ ది షూటింగ్ అనమాట ఒక టైం తర్వాత. సో నేను ఏంటి లంచ్ చేసి వచ్చిన తర్వాత జస్ట్ ఎవరు మాట్లాడట్లేదు, చాలా సైలెన్స్ ఉంది స్టేజ్ మీద, ఎవరు మాట్లాడట్లేదు, అందరూ ఏంటో స్టాచ్యూల్లా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే మేబీ ఆఫ్ స్క్రీన్ ఏమో, ఇంకా స్టార్ట్ కాలేదు షూటింగ్ అని చెప్పి టింగ్ వన్ పరిగెట్టుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాను అనమాట. వెళ్ళిపోయి అక్కడ అంతా మొత్తం డాన్స్ చేసి అటు ఇటు తిరుగుతున్నాను నేను, తిరుగుతుంటే కట్ చేస్తే అదంతా షూట్ అవుతోంది, నేను ఫ్రేమ్ లో పడిపోయి. అది కూడా ఎందుకు వాళ్ళ ప్రాబ్లం వచ్చిందంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళగానే మొత్తం పవర్ కట్ అనమాట. ఇంకా చూడాలి అసలు అందరూ చూడటం, ఇంత ఇంత పిల్లని నేను, అసలు ఏం తెలియదు, అందరు నేను బండర్ అవుతున్నాను, ఎందుకు వీళ్ళందరు నా వైపు చూస్తున్నారు ఇట్లా అనే టైప్ లో. ఐ డోంట్ నో. అయితే తర్వాత ఓంకార్ అని వచ్చి ఏంటి అయితే పరగ జరుగు అని చెప్పి ఒక పెద్ద అరుపరిచారు అనమాట కన్సోల్ రూమ్ లో నుంచి. లైక్ అయ్యా ఎందుకు అరుస్తున్నారు ఎంతమంది అని. దాన్ని నోయల్ అన్న యాంకర్ అనమాట. సో నోయల్ అన్న ఇట్లా నన్ను ఎత్తుకుని దా పక్కకు వచ్చి ఇంకొక దగ్గర కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ నుంచి కలితే బాగుండదు అని చెప్పాడు. సో అలా తిరిగేదాన్ని నేను, అమ్మో విపరీతమైన అల్లరి చేసేదాన్ని. అంటే ఎటొచ్చి పాట పాడాలన్నప్పుడు మాత్రం బావో ఎంత కాంపిటేటివ్గా ఉండేదాన్ని, అంటే అసలు మొత్తం నాలోనే మొత్తం నేనే, ఇంకేం లేదు ప్రపంచంతో సంబంధం. ఆ పాట అయిపోయిందంటే మాత్రం మొత్తం బీభత్సమే. ఇంకా అవునా, నోయల్ కిడ్ ఫ్రెండ్లీ అనుకుంటావు, ఓంకార్ గారు కిడ్ ఫ్రెండ్లీ కాదు అని. అస్సలు కాదు, నోయల్ అన్న అదే చెప్తున్నాను కదా, ఆ షోలో నోయల్ అన్న ఉండడం వల్ల చాలా బతికిపోయాను నేను. ఈ షోకి నోయల్ కూడా వచ్చారు యాక్చువల్ గా 2 weeks బ్యాక్. అవునా, సూపర్ సూపర్. వెరీ స్వీట్, వెరీ స్వీట్. ఓ మై గాడ్, అసలు బానే అంటే మామూలు నాటి కాదు, నువ్వు వీర నాటి అని చెప్పొచ్చు. ఇది వీకెండ్ అది అది లాగానే ఏదో చెప్తారేమో అనుకున్నాను. ఏకంగా సెట్ లో సెట్లే పాడు చేసేసిన రోజులు ఉన్నాయి. చిన్ని కృష్ణుడి లీలల్లానే అనిపిస్తున్నాయి సాహితీ లీలలు. అమ్మో బాగాలేదు వింటానికి. సో ఈ నాటి సాహితీ మూవీలోకి ఎంట్రీ ఎప్పుడు ఇచ్చింది? అంటే ప్లేబ్యాక్ లోకి? ఎస్ ఎస్. ఓకే, సో నేను అదే ఆఫ్టర్ చాలా రియాలిటీ షోస్ పాడిన తర్వాత నేను అంటే లాస్ట్ 2 ఇయర్స్ లోనే నేను ప్లేబ్యాక్ సింగర్ అయ్యా, దాని ముందు లేదు. సో లాస్ట్ 2 ఇయర్స్ లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అనూప్ రూబెన్స్ గారి దగ్గర ఒక చిన్న రికార్డింగ్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం అప్పుడే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎవరు రిఫర్ చేస్తే నేను వెళ్ళాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ అనూప్ సార్ అనమాట. అయితే కోరస్ పాడడానికి వెళ్ళి అనుకోకుండా నా వాయిస్ కోరస్ లో విని సార్ ఏదో ఒక చిన్న ఫోక్ టైప్ సాంగ్ ఉంది ట్రై చేస్తారా అని అడిగారు. సో అడగగానే లక్కీగా ఓకే అయిపోయింది, నేను పాడేసాను. కట్ చేస్తే ఆ పాట ఆటాడుకుందాం రా అని. నాగ సుశాంత్ మూవీది. సో అదే అంటే నా ఫస్ట్ పెద్ద మూవీ, దట్ ఈస్ ద వన్. సో వెంటనే చాలా బాగుంది అని చెప్పేసి ఆ సినిమాలో టైటిల్ ట్రాక్ పాడించారనమాట. సో యా, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఇన్ టు యునో ప్రాపర్ గా ప్లేబ్యాక్ ఎంటర్ అవ్వడం అనేది, అది ఫస్ట్ టైం అండ్ విత్ అ ప్రాపర్ ప్లేబ్యాక్ సాంగ్. అది కాకుండా వచ్చేసి చిన్నప్పుడు నేను 11-10 ఇయర్స్ ఉన్నప్పుడే అనుకుంటాను, బద్రీనాథ్ మూవీ వచ్చింది అనమాట. బద్రీనాథ్ మూవీ వచ్చినప్పుడు సో యా, అందులో స్టార్టింగ్ లో అల్లు అర్జున్ కి ప్రకాష్ రాజ్ గారు ఒక విష్ణు సహస్ర నామాల్లో ఒక కష్టమైన శ్లోకం చెప్తూ ఉంటారు, అల్లు అర్జున్ కి కాదు కొంతమంది పిల్లలకి. యాక్చువల్ గా ఇక్కడ బ్రేక్ తీసుకుందాము, చాలా సేపటి నుంచి ఒక మొబైల్ కాల్ వెయిట్ చేస్తున్నాయి. హలో, హలో, మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అండి, నా పేరు రవి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి? హలో అండి, సాహితి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అమ్మా, సాహితి ఎలా ఉన్నావమ్మా? హలో అండి, నమస్తే, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్ అమ్మా, నేను చాలా బాగున్నాను.
చెప్పండి చెప్పండి. చాలా రోజుల తర్వాత నీ వాయిస్ డైరెక్ట్ గా కాకుండా ఫోన్ లో వింటున్నాను. నీ చాలా రికార్డింగ్ చూసానమ్మా నేను సాయి స్టూడియోలో మొన్న జరిగిన సంక్రాంతి షో లో కూడా చూసాను వాటలు డైరెక్ట్ గా చూసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నువ్వు ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందు ఇంకెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను మనం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి ఒక చిన్న కవిత అమ్మ సాహితి. తప్పకుండా తప్పకుండా. అయ్యో వావ్ చెప్పండి. నీ గాత్రం ఒక అమృతం, నీ పాట ఒక వరం, నీ మాట ఒక స్వరం, నీ పద్ధతి ఒక దారి, నీ కలుషం లేని మనసు ఒక చల్లని సాయంత్రపు వాన. మొత్తంగా సాహితి అంటేనే ఒక సంగీత స్వరరాగ మాలిక. నువ్వెప్పుడు ఇలాగే పాడుతుండాలి కలకల ఉన్న. వావ్ సూపర్బ్ అండి, చాలా చాలా బాగుంది, వెరీ స్వీట్ ఆఫ్ యూ, అసలు చాలా స్వీట్. అమ్మ సాహితి ఇప్పుడు ఏమన్నా కొత్త పాటలు పాడుతున్నావమ్మా మూవీస్లలో? నేను ఇప్పుడు పాడుతున్నానండి, చాలా సినిమాల్లో పాటలు పాడుతున్నాను. మీరు నన్ను ఎక్కడన్నా ఇన్స్టాగ్రామ్ అక్కడ ఎక్కడైనా ఫాలో అయితే నా వర్క్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవర్ని, ఫేస్బుక్ లో అన్నిట్లో ఫాలో అవర్ని. మొత్తంగా అవునా, సూపర్బ్ సూపర్బ్ అండి, సూపర్బ్. నేను నువ్వు ఇలా లైవ్ లోకి వస్తున్నావని నేను కాల్ చేసిన ఈరోజు. అవునా, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే అమ్మ, ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే అడగండి రవి గారు. సాహితీ అన్న శ్రీకృష్ణ అన్న చాలా పాటలు పాడతారు మనకు సంబంధించిన, చాలా పాటలు నేను విన్నా వాళ్ళ ఇద్దరు పాడంగా. అవును అవును, నువ్వు శ్రీకృష్ణ అన్న పాటి దాంట్లో నీకు మంచి పాట ఏదైనా ఉంటే పాడమ్మా. ఓకే డన్ అండి, తప్పకుండా తప్పకుండా. షూర్, తను పాడుతుందండి, మీరు ఈ షో వింటూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్ సార్. సో సాహితి మనం బద్రీనాథ్ దగ్గర ఉన్నాం. సో యా అప్పుడు అదే పిల్లలందరికీ ఈ శ్లోకాన్ని నేర్పిస్తుంటే దూరం నుంచి అల్లు అర్జున్ ఆ శ్లోకాన్ని పాడేస్తాడనమాట. సో ఆ శ్లోకాన్ని పాడేసింది నేను, అంటే అసలు యా అది నాకు అసలు ఐ డోంట్ నో, అది నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పటిలాగా మేము నార్మల్ గా సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాము, వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా సీన్ టైమ్ కి నేను థియేటర్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఒక 10 మినిట్స్ మిస్ అయిపోయాం, వచ్చి చూస్తే అరే ఏంటిది నా వాయిస్ లా ఉంది అనుకోవడం, అనుకుని ఓహో పెట్టారేమో అనుకోవడం అనమాట. అప్పుడు అట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఒక స్టూడియోలో అడుగు పెట్టి పాడడం అనేది, సో కిరణి సార్ దగ్గర ఫస్ట్ టైం అనమాట. తర్వాత ప్రాపర్ గా వచ్చేసి ఆటాడుకుందాం రా, అండ్ దెన్ అలా 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 కంటిన్యూ అయింది, అండ్ ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాడడం స్టార్ట్ చేశాను. ఇంకొక మొబైల్ కాల్ కూడా యాడ్ అయింది. హలో హలో, యా మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను నవీన్, మేరీల్యాండ్ నుంచి మాట్లాడుతున్నాను. మేరీల్యాండ్ నుంచి, ఓకే. సాహితీ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో సాహితీ గారే అనాలమ్మా నిన్న, అంటే నేను మరీ బాగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు సరిగమప్ప లిటిల్ గేమ్స్ దీంట్లో చూస్తున్నాం, అంటే ఇందాక నుంచి మీ మాటలు వింటున్నాను. ఇక బాబాయ్ అప్పుడు ఆ పిల్లని చూసాను కదా, ఆ పిల్లనా ఈ పిల్ల ఎంతలా మాట్లాడుతుంది అని డౌట్ వచ్చింది. ఓకే ఓకే, అయితే ఇంకా ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు గారు అని పిలిస్తే హీ మైట్ ఫీల్ హ్యాపీ, అంటే తన ఏజ్ కూడా తగ్గిపోయినట్టు ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈ టెక్నిక్ నాకు తెలియక ఇందాక నుంచి నేను అమ్మన్నా అయితే సాహితీ చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ అమ్మా. నేను చూస్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలాగే అప్పుడు ప్లే బ్యాక్ సింగ్ ఇంకా 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 నెక్స్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి నువ్వు. అవసరం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీ ఫ్యామిలీ అందరినీ ఇలా చిన్న చిన్న ఈ స్టేజెస్ మీదే చూడడం. ఇప్పుడు హరిణి గారు మీ కజినా? అవునండి, కజిన్. యా అవును, యా. అలాగే సాయి చరణ్ హరిణి గారిని ఇన్ని కూడా అమేజింగ్ జర్నీ అనమాట. చిన్న ప్లాట్ఫామ్ నుంచి పెద్ద ప్లాట్ఫామ్ కి మీరు అందరూ వెళ్ళిన విధానం మాత్రం చాలా బాగుంది, వెరీ గుడ్. థాంక్స్ అండి, థాంక్ యూ సో మచ్. థాంక్స్ అ లాట్. దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఫస్ట్ మూవీ అవకాశం ఎవరు ఇచ్చారమ్మా నీకు? నా ప్లేబ్యాక్ లోనా అండి? అవును అవును. ఫస్ట్ మూవీ అవకాశం వచ్చేసి అనూప్ రూబెన్స్ గారు ఇచ్చారండి, తర్వాత ఫాలోడ్ బై మణిశర్మ గారు. మణిశర్మ గారికి కూడా నేను ఒక 10-15 పాటలు పాడడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి అనూప్ రూబెన్స్ గారు ఇచ్చారండి ఆటాడుకుందాం రా అనే ఒక సినిమాలో.
నైస్ నైస్, వెరీ గుడ్. మణిశరం గారికి పాడడం అంటే ఏంటంటే ఎవరైనా మంచి సింగర్ అని ఎవరు ఎలా సర్టిఫై చేస్తారు, చదువు విషయంలో అయితే మనం ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉందండి అని చెప్పొచ్చు. పాడతావు ఎలా తెలుసు అంటే ఆ మణిశరం గారికి పాడేనంటే అంటే చాలు అనమాట, సర్టిఫై చేశారు చాలా కరెక్ట్ గా చెప్పారు అంతే. అది బ్రాండ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన చాలా కొంచెం అటు ఇటు పాడినా ఆయన చాలా కోపగించుకుంటారని చాలా విన్నాం బయట కూడా. సో ట్రై చేస్తారు, ఇంకొకవేళ చెప్పాలంటే పర్ఫెక్షన్ కోసం ఆయన చూస్తుంటారు. బాగుంది సాంగ్, మంచి జానకం పాట ఒకటి పాడమ్మా. జానక్ గారి పాట తప్పకుండా అండి, తప్పకుండా. సూపర్. సో కీప్ లిజనింగ్ దిస్ షో నవీన్ గారు, తన సాంగ్ పాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యప్, సాహితి టూ రిక్వెస్ట్లు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. యప్, ఫస్ట్ ఏది ఆకాశ్, అదే ఒక ఏంటంటారు ఇప్పుడు నేను అడిగిన జానక్ గారి పాటతో స్టార్ట్ చేసి ఓకే సూపర్, తర్వాత నేను శ్రీకృష్ణన్న ఏం పాడేమని ఆలోచిస్తున్నాను. అదే సరే అన్న, నేను రీసెంట్ గా ఏదో పాట పాడి ఒకటి పెట్టాం అన్నమాట, ఇప్పుడు ఒక అన్నమాచారి కీర్తన. సో అది పాడతాను, అది బాగా హిట్ అయింది యూట్యూబ్ లో, అది పాడతాను. ఓకే, మప్పుల తోలుతున్న మీరు పై పోనా, వయ్యారి వాన జల్లైతే చంద్రంలో పొంగుతున్నాననే పోరా, సందెల్లో రంగు నిన్ను చిలికేనా, పిల్లగాలే పల్లకీరా దిక్కులన్నీ చుట్టిరానా, నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా, ఆకాశంలో ఆశల హరివిల్లో ఆనందాలే పుచ్చిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోన ఆదమరచి కలకాలం ఉండిపోనా, ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పుచ్చిన పొదరిల్లు. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ శ్రీకృష్ణ గారితో. రాముడు రాఘవుడు రవి కులుడితడు, రాముడు రాఘవుడు రవి కులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవి కులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవి కులుడితడు. సూపర్ సూపర్ సూపర్. బా హాయిగా ఉంది అసలు. అండ్ యా, అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ ఇవన్నీ, తర్వాత కవర్ సాంగ్స్ కూడా చాలా చేసావు నువ్వు రీసెంట్ గా కూడా, చేస్తూ ఉన్నావు న్యూ సాంగ్స్. నిన్న ఈ రోజు కూడా ఒకటి రిలీజ్ చేసావు. అవును. సో నీకు అంటే అన్ని చాలా ఇష్టపడే చేస్తారు, బట్ నీకు బెస్ట్ ఇది తప్ప ఎంత బాగా చేశాను అని ఏ సాంగ్ నీకు అనిపించింది? అఫ్కోర్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి, బట్ లేదు యా అవును, బట్ యా సమ్ కొన్ని కొన్ని మనకి వేరేగా యునో యూ లైక్ ఇట్ కదా, ట్రూ. సో నేను ప్రాపర్ గా అంటే నాకు చాలా ఇష్టమైంది, చాలా ఎఫర్ట్ పెట్టి మనసు పెట్టి చేసింది అంటే బ్యాంగ్ బ్యాంగ్ మ్యాషప్ అని ఒకటి రిలీజ్ చేశాను నేను. సో అది ఇంగ్లీష్ సాంగ్ ఒకటి, ఒక ఆరియానా గ్రాండే అండ్ కొంతమంది పాడిన ఇంగ్లీష్ సాంగ్ అండ్ ఒక క్లాసికల్ అంటే హిందుస్థానీ క్లాసికల్ మరాఠీ సాంగ్ అనమాట. అంటే చాలా కష్టమైన పాట అది, శంకర్ మాధవన్ గారు పాడిన పాట ఒకటి, హే చంద్ అని. సో ఆ రెండు కలిపి ఒక మ్యాషప్ చేశాను అనమాట నేను, అండ్ దానికి చాలా చాలా మంచి పేరు వచ్చింది. సో ఐ గెస్ అది వన్ ఆఫ్ మై మేబీ యునో వెరీ గుడ్ వర్క్స్ ఐ హవ్ డన్. సూపర్ సూపర్. ఆ సాంగ్ కూడా ఒకసారి మా కోసం దాన్ని, నేను ఇంగ్లీష్ది ఒక టూ లైన్స్ పాడతాను, అది ఒక టూ లైన్స్ పాడతాను.
సూపర్ ఓకే Shikara bar lakna glass bar ke give it to you all the time Shikara bar lak khair lak bar ke send you into overdrive oh, You've been waiting for that step on upswing you bet See anybody could be better you You need a good heart to blow your mind, mind Bang bang into the room I know you want bang bang all over you I'll let you have it Wait a minute let me take you there Wait a minute till you are Yeah Chand makarandage chand चांद मकरंद गे चांद मकरंद पिया मिलंद मकरंद पिया मिलंद मकरंद पिया मिलंद मकरंद पिया मिलंद मधुसेवना नंद स्वचांद धूंद गे चांद मकरंद गे चांद चंद मकर సూపర్ సూపర్ అసలు నువ్వు ఎంతసేపు పాడుతున్నా అట్లా కళ్ళు మూసుకొని వింటూనే ఉండాలనిపిస్తుంది సూపర్ అయితే అండ్ యాక్చువల్గా అసలు నువ్వు అండ్ నువ్వు అనేసి నా చిన్నదానివే కాబట్టి పీవీ అండ్ రోహిత్ నువ్వు ఒకసారి ఒక డ్యూట్ పాడితే వినాలన్నది నాకు ఎందుకంటే గమకాల వర్షం మొన్న 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 ఫోన్ చేసి ఇదే అంటున్నా ఇదే ప్లాన్ చేస్తున్నావు అనమాట మేమిద్దరం కలిసి ఏమన్నా కొలాబరేట్ చేయాలి అనే టైప్ లో సో యా వి ఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ వినే వాళ్ళకి ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట మామూలుగా ఉండాలి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు ఇలా నిద్రపోతానేమో అనిపించింది కాసేపటి కంటే అంత పీస్ఫుల్ గా అట్లా గమకాలు పాడుతూ ఉంటే అసలు ఓ గాడ్ థ్యాంక్ యూ మీరు నిద్రపోతే ఎవరు ఇంత బ్యూటిఫుల్ గా యాంకరింగ్ చేస్తారు ఏమంటారు పట్టేశా ఏమంటారు వీక్ పాయింట్ పట్టేశా గుడ్ సో రాహు మూవీలో కూడా పాడావు కదా రీసెంట్లీ అవును అవును యా that is also a very beautiful song yeah it's a very beautiful song by praveen nakaraju garu yeah. and zoners kuda and chaala different zoners kuda unnai ee songs la ante melody yeah god's grace adi oka rakamga nenu I have to thank every single person you know who gave me opportunities an cheppali 100% endukante ఇప్పుడు జనరల్ గా కూడా ఒక ఒక సింగర్ పాట పాడినప్పుడు ఏదైనా ఒకటి హిట్ అయినా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ విచ్ వే ఒక జానర్ పాడిన తర్వాత దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ యు నో యు మైట్ గెట్ ఆఫర్డ్ ఇన్ ద సేమ్ జానర్ అగైన్ అండ్ అగైన్ అవును సో పాపం అలాంటి కేసెస్ లో సింగర్ కి పెద్దగా యునో ఇది చేసే ఎక్స్ప్లోర్ చేసే అవకాశం రాకపోవచ్చు బట్ గాడ్స్ గ్రేస్ ప్రస్తుతానికి నేను ఏమేమి పాడానో అన్ని కూడా మెలడీస్ పాడాను నేను మణిసార్ కి పాడినవన్నీ కూడా మెలడీస్ అన్నమాట అలాగే ఇప్పుడు అనూప్ సార్ కి పాడినవన్నీ ఫాస్ట్ బీట్స్ సో ఐ గెస్ ఇట్స్ గ్రేట్ దట్ యు నో ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ అన్నమాట రకరకాలు సో ఐఎమ్ హోపింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ ఫ్యూ లైన్స్ ఆఫ్ రాహు సాంగ్ ప్లీజ్ తప్పకుండా ఎంత చూడచక్కంది బుగ్గ సొట్ట ఆరాటాలే దాచిపెట్టింది కళ్ళే చాలా చెడ్డవి సిగ్గేలేక కన్నే పిల్ల ఒళ్ళే గిల్లాయి నీతో బుక్కే పంచగా ఏంటో ఇంత అందమే నీ ప్రేమలోన మునుగుతున్నది ఇది లిరిక్స్ రావు కొత్త పాట కదా సో సూపర్ సూపర్ అండ్ మణి గారి సాంగ్స్ కూడా పాడేమన్నారు ఏదైనా వన్ సాంగ్ ఆఫ్ మణి గారు డన్ అబ్సల్యూట్లీ ఇది నా ఫేవరెట్ సాంగ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్ ఐ హావ్ సాంగ్ ఫర్ మణి సార్ అన్నమాట ఓకే అమీ తుమి మూవీలోది ఓకే
వస్తే కాదంటానా ఇస్తే చేదంటానా చల్లే పోయి పెట్టు ఎంత వరకు ఏది ఎల్లారద్దు అంత పేరు కిందుకు దేనికింత తొందర అంటూ పది మంది నవ్వుకోరా మగ పురుషుడికేంటిగాబరా. ఇది ఒక పాట అండ్ లగ్గం టైం కూడా ఆయన సాంగ్స్ లో హిట్. నాకు నాకు వచ్చిన సూపర్ సాంగ్ అది కూడా లగ్గం టైం రైట్. It's my ragam. Yeah, few lines. నేను బాగా అంటే నేను టార్చర్ చేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడుతున్నాను. హ్యాపీగా అసలు డన్ డన్ తప్పకుండా. ఏడమ్మ ఏడే ఏడేడే వరుడే రామయ్య కైనాను వేలే వరమే సీత కోరదు జింక అసలు వెళ్ళదు లంక ఆపుతారా మీరు అసలు మ్యాటరు వేరు పైకే జానకి టైపు పెద్ద తాటకి డూపు చూసి రమ్మనకింక కాల్చి వచ్చును లంక తగదులేరా పోరు హోరు జోరు పదర చూస్తాలే ఇంక హోరు జోరు బజహో It's my luggam time, ba 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 ba. It's my luggam time, ta da 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 da. Say it one more time, ta da 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 da. It's my luggam time, ba 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 ba. Superb, superb, superb. హ్యాపీగా ఉందో నాకైతే ఏంటంటే ఈ షోలో మొత్తం నీతో రకరకాల సాంగ్స్ అన్ని పాడిచేసి. నో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. ట్రూ. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నీవి, నెక్స్ట్ ఏ సాంగ్స్ రాబోతున్నాయి? ఎస్పెషల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యాషప్స్ రకరకాలుగా, అంటే అటు కర్ణాటిక్ ని ఇటు మిక్సీలో వేసేస్తున్నావు వెస్టర్న్ అండ్ ఇండియన్ మ్యూజిక్ ని. సో ఈ రోజు యాక్చువల్లీ ఒకటి రిలీజ్ చేశాను నేను ఆల్రెడీ, వాట్ ఇస్ ఇట్, అదే కూరుంబా అనే ఒక తమిళ సాంగ్ అండ్ ఒక బ్యూటిఫుల్ షకీరాజ్ సాంగ్ అన్నమాట. సో ఈ రెండు నేను ఒకటి రిలీజ్ చేశాను ఈరోజు. ఇది మ్యాషప్. ఇంకా అంటే నెక్స్ట్ ఏంటి అనేది నేను ఇంకా పెద్దగా ఆలోచించుకోలేదు. బట్ నెక్స్ట్ ఇఫ్ ఎట్ ఆల్ మనకి లాక్డౌన్ అంతా ప్రాపర్ గా అయిపోయి వన్స్ వీఆర్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్, ఈలోపు జస్ట్ కవర్స్ చేస్తున్నాను బికాస్ యు నో యూ నీడ్ టు పోస్ట్ సమ్ కంటెంట్ అనే టైప్ లో. సో ఒకవేళ అయిపోతే మాత్రం ఐ హావ్ ఒరిజినల్ అనమాట, దట్ ఐ ప్లాన్డ్, మొత్తం అంతా రెడీగా ఉంది లిరిక్స్ ఆడియో అంతా కూడా. జస్ట్ నేను వెళ్ళి షూట్ చేయడం మాత్రమే పెద్ద పని. సో ఆ పెద్ద పని పెద్దగా జరగాలి అంటే ఈ లాక్డౌన్ అవ్వాలి. సో లాక్డౌన్ లో అందరూ హ్యూజ్ ప్రాజెక్ట్ యా ఫర్ మీ. వావ్ వావ్, వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ లాక్డౌన్ లో అందరు రకరకాల వంటలు చేయడం ఏదో ఒకటి అంటే చేస్తున్నారు, అలా ఏమన్నా ఏమంటారు వంటలు ఏమన్నా నేర్చుకున్నావా నువ్వు? బోల్డ్, ఒకటా రెండా? నేను యాక్చువల్లీ ఇది వరకు ఎప్పుడు పెద్దగా యునో యాక్చువల్లీ అంతగా ఇంట్రెస్టెడ్ లేను, అలా అని టైం కూడా పెద్ద కేటాయించేదాన్ని కాదు. బట్ పాయింట్ ఏంటి అంటే ఈ మధ్యన ఐ స్టార్టెడ్ యునో అదేంటి లెర్నింగ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఇంకా మా అమ్మకి కూడా ఎస్కేప్ అవ్వడానికి నేను లేను కదా పెద్ద విషయం. సో ఎగ్జాక్ట్లీ, సో ఇంకా మా అమ్మ పట్టుకుంది. సో ఒక రోజు అంటే నేను కూడా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి టైం ఉంది కాబట్టి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను. అక్కడ నుంచి తెగ వంటలు చేయడం ఇప్పుడు ఏ స్టేజ్ కి వచ్చింది అంటే మా ఇంట్లో నేను వంటింట్లోకి వస్తానంటే మా అమ్మ ప్లీజ్ 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 బయటకెళ్ళిపోతుంది. ఎందుకంటే 24 hours వంట చేస్తానని కూర్చుంటున్నాను, వేరే పనులన్నీ మానేసి నేను. అంతేనా లేకపోతే టేస్ట్ ఏమైనా మరీ టేస్టీగా చేస్తున్నావా? అది కూడా ఉంది. అది బానే చేస్తున్నా అంటే మా అమ్మకి దగ్గర దగ్గరలో చేస్తున్నాను. వావ్, సూపర్ సూపర్. అయితే సూపర్ యా. సో దాని వల్ల ఐ థాట్ ఓకే బాగుంది కదా ఇది ఏదో వ్యవహారం అని చెప్పి అలా నడిపిస్తున్నాను ప్రస్తుతానికి. కుకింగ్ అయితే బాగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. ఆఫ్ కోర్స్ యా, ఇంకా లాక్డౌన్ లో ఇంకా బయట ఫుడ్ ఏది తినలేక ఇంట్లో అసలు బీర్ ఎలవల్లో అందరూ వంటలు చేస్తున్నారు. ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే టెన్షన్ గా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఏ రోజు అయితే మేము ఏదో సింపుల్ గా ఉప్మానం ఏదో తింటాం ఆ రోజు ఒక్కొక్కళ్ళు పానీపూరీలు పూరీలు అవి ఇవి పెడుతుంటారు. ఓ మై గాడ్. సో
సో నేను ఒక కొంతమంది నేమ్స్ చెప్తాను, ఒక వన్ వర్డ్ కానీ సింపుల్, వాళ్ళని అంటే పేరు వినగానే ఏమనిపిస్తుందో చెప్పాలి, జస్ట్ లైక్ సింపుల్ ర్యాపర్. డన్ 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 తప్పకుండా. ఫస్ట్ మణి శర్మ గారు. మణి శర్మ లెజెండ్. వావ్. అండ్ అను ప్రూవెన్స్ గారు. కూలెస్ట్ హ్యూమన్ బీయింగ్. శ్రీకృష్ణ గారు సింగర్. యాజ్ స్వీట్ యాజ్ మ్యాంగో. వెరీ స్వీట్, వెరీ స్వీట్. నువ్వు చెప్పిన ఆన్సర్ కూడా అంతే స్వీట్ గా ఉంది. అండ్ లిప్సిక. బాంబ్. ఒక ఆటమ్ బాంబ్. అండ్ తమన్ గారు. తమన్ గారు ఎలా, ఐఎమ్ ఫైండింగ్ ద రైట్ వర్డ్, జస్ట్ అ సెకండ్. ద యంగ్ ఫ్యూచర్ అంతే. He's the future. Yeah. Super, super, super. And Lipsika, the end card again, me iddar oka mashup kuda vachindi kada, adi kuda chaala chaala baagundi melodious ga. And Lipsika is a very good friend of mine too. Yep. Nice. Yeah. And asalu Sahithi asa time ela gadchindo teliyadu. And final oka request undi. Already ante western song paadavu, classical paadavu, melodious anni paadavu. Nee voice nunchi oka hindi song edana vinalanundi. తప్పకుండా తప్పకుండా, షూర్. నా ఫేవరెట్ సాంగ్ ఇది. ధక్ ధక్ వీసే జియా ఢోల రహా హై, ధక్ ధక్ వీసే జియా ఢోల రహా ఘూంఘట భీ సే మేరా ఖోల్ రహా హై, దూర్ అభీ తో పియా కీ ములాకాత్ హై, జానే క్యా బాత్ హై, జానే క్యా బాత్ హై, నీంద నహీ ఆతీ బడీ లంబీ రాత్ హై. ఎంత అద్భుతం, ఏ జోనర్ అయినా నువ్వు యాక్చువల్లీ ఓన్ చేసుకొని పాడుతున్నావు. అండ్ యు ఆర్ గివింగ్ 100% టు దట్ సాంగ్ సాహితి. అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మేము ఇలా ఇన్వైట్ చేయగానే వచ్చి ఇంత అద్భుతమైన సాంగ్స్ పాడి మా లిజనర్స్ అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ ఎలాట్. అండ్ ఇలాగే చాలా చాలా సార్లు నిన్ను పిలుస్తుంటాను, ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి తప్పకుండా, ఎనీ టైమ్ ఎనీ డే. Yeah, as you can see, chaala mandi music lovers ekku call chestu untaru. And na timings actually 2 o'clock undindi, but India nunchi chaala mandi kuda message chesaru personal ga naaku, meeru manchi singers ni testunnaru, so please koncham munduku narpite mem kuda vintamu program ani. So andukane nenu wonderful super no? Thank you so much Saiti for no coming here and inta adbhutamaina songs paadinanduku. Once again thanks a lot. Thank you so much Deepthi, it was my pleasure, for having me here. I enjoyed last ala ela gerchipoyindo kuda naaku teliyadu actually kada, one hour ala I had great fun too, like naaku kuda chaala chaala ee times lo it's the relief anipistundi naaku evartho na maatladthe. So yeah, thank you for our pleasure and thanks a lot. Thank you. అండ్ లిజనర్స్ విన్నారు కదా మన సాహితి చాగంటి పాడిన మోస్ట్ మెలోడియస్ సాంగ్స్. అండ్ తను మాట్లాడిన బుజ్జి బుజ్జి మాటలు చిన్నప్పటి నుంచి మనకు అలా గుర్తుండిపోయాయి. అండ్ ఇప్పుడు తను అంత అద్భుతమైన పాటలతో ఎంత అద్భుతంగా మనందరినీ అలరించిందో. మరి నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక సెలబ్రిటీ సింగర్తో మీ ముందుకు వచ్చి ఇలాగే అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తాను, అద్భుతమైన పాటలన్నీ మీకు వినిపిస్తాను. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ లో. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్.